హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివేకానంద ఐడి ఛానల్. నిన్న నేను ఆల్రెడీ దీనికి సంబంధించి పార్ట్ వన్లో ఈ యొక్క ఘనము, దీర్ఘఘనము, శంఖువు, గోళము, స్థూపము, అర్ధగోళము వీటికి సంబంధించిన ఫార్ములాస్ అని కూడా చెప్పాను. సో ఆ ఫార్ములాస్ కనుక మీకు వచ్చేస్తే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా లెక్కలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే కనుక 8 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల పొడవు, 9 మీటర్ల ఎత్తుగల గదిలో అమర్చగల కర్ర యొక్క గరిష్ట పొడవు ఎంత? సో ఇక్కడ ఏమైనా ఇవ్వడం జరిగిందంటే 8 మీటర్ల వెడల్పు, అదేవిధంగా 12 మీటర్ల పొడవు. సో ఇంకా 9 మీటర్ల ఎత్తుగల గదిలో అమర్చగల కర్ర యొక్క గరిష్ట పొడవు. సో ఇందులో అమర్చగల కర్ర యొక్క గరిష్ట పొడవు అంటే మనం కర్రని ఇట్లా వాలుగా అమర్చితేనే పెద్ద కర్ర అనేది పడుతుంది. కాబట్టి ఇది ఇట్లా వస్తుంది కర్ర అనేది. సో ఇక్కడ మనకు ఏమని వస్తుందంటే ఇది కర్ణం అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకు కర్ణం అంటే డీకి కనుక ఫార్ములాని అయినా కనుక్కోమంటున్నాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇది LBH. సో 3 ఇచ్చాడు కాబట్టి ఇది దీర్ఘఘనం అవుతుంది. సో దీర్ఘఘనంలో మనకు కర్ణం కావాలంటే ఫార్ములా ఏంటి ఆల్రెడీ మనకు తెలుసు, నిన్న నేర్చుకున్నాం. కర్ణం ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ L² + B² + H². సో ఇందులో ప్రవేశపెడితే ఇదే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో రూట్ ఆఫ్ ఎల్ అంటే ఎంత? 12. సో 12² + B అంటే ఎంత వెడల్పు? బి 8² + H అంటే ఎత్తు 9. సో 9² సో 12 × 144 + 864 9481. సో అండర్ రూట్ ఆఫ్, సో ఈ మొత్తం కూడితే రూట్ ఆఫ్ 289 అవుతుంది. సో లాస్ట్కి రూట్ ఆఫ్ 289 అంటే 17 × 17 = 289 కాబట్టి 17² అవుతుంది. సో స్క్వేర్ రూట్ పోయి బయటకి 17 అనేది వస్తుంది. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ దీర్ఘఘనం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు 3:2:1 దాని సంపూర్ణతల వైశాల్యము 88 చదరపు సెంటీమీటర్లు అయినా దాని యొక్క పొడవు అనేది ఎంత? సో ఇక్కడ చూసుకుంటే కనుక LBH ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 3:2:1 ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత? 88 చదరపు సెంటీమీటర్లు. సో మనకు సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా తెలుసు, 2 × LB + BH + HL. ఇది తెలుసు కదా. ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారు? 88 చదరపు మీటర్లు ఇవ్వడం జరిగింది. సో అది ఇక్కడ రాసుకున్నాం. కాకపోతే ఇక్కడ 2 మనకు LBH అని ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటి ఇటు పక్కన మనము 3x 2x 1x అనుకుంటాము. సో LB అంటే ఎంత? 3x × 2x. సో BH అంటే ఎంత? 2x × 1x. సో HL అంటే ఎంత? 3x × 1x ఈక్వల్ టు 88. సో ఇది కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 2 ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 11x² వస్తుంది. సో ఈ 11 అనేది ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 11 8 సార్లు పోతుంది. సో 8 సార్లు పోతుంది కాబట్టి ఇక్కడ 2 ఉంది. సో 2 8లో 4 టైమ్స్ పోతుంది. సో x² ఇక్కడ 4 వస్తుంది. సో ఈ స్క్వేర్ ఉంది కాబట్టి అటుపోతే √4 అవుతుంది. సో √4 అంటే వాల్యూ ఎంత మనకు? 2 అనేది వస్తుంది. సో నెక్స్ట్ దీర్ఘఘనం యొక్క పొడవు, వెడల్పుల నిష్పత్తి 5:4:3 దాని యొక్క ఘన పరిమాణం 1620 ఘనపు సెంటీమీటర్లు అయినా దాని యొక్క ఎత్తు ఎంత? సో ఇక్కడ ఎత్తు hని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో మనకు ఫార్ములా ఆల్రెడీ తెలుసు దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? LBH ఈక్వల్ టు ఎంత అని ఇవ్వడం జరిగింది? 1620 ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ రాసుకున్నారు LBH ఈక్వల్ 1620. సో ఎల్ అంటే ఎంత ఇచ్చారు? 5 అని ఇచ్చారు కాబట్టి 5 × B అంటే ఎంత ఇచ్చారు? 4 ఇచ్చారు × H 3x కదా. హెచ్ అంటే ఎంత? 3x. సో ఈక్వల్ టు ఘనపు సెంటీమీటర్ మనకి ఎంత? 1620 అని ఇవ్వడం జరిగింది మొత్తానికి. సో x × x × x ఎంత ఏమవుతుంది? x³ అవుతుంది. ఇది 5×4 = 20, 23×60. సో 60 దాంట్లో కొట్టేస్తే కనుక మనకు ఇటు 27 వస్తుంది ఫ్రెండ్స్. సో x³ = 27 కాబట్టి ఈ 27 ఎలా రాసుకోవచ్చు అంటే 3³గా రాసుకోవచ్చు. సో 3³గా రాసుకున్నట్లయితే ఈ క్యూబ్ పోయి మనకు x = 3 అవుతుంది. సో మనకి ఇప్పుడు హెచ్ కావాలి కాబట్టి హెచ్ అంటే ఇక్కడ ఎంత మనకు వాల్యూ? 3x. సో 3x కాబట్టి సో ఈ 3 మనకి x వాల్యూ ఎంత? 3 వచ్చింది. సో 3 × 3 = 9. సో ఇది మనకు ఫైనల్గా వచ్చేటువంటి ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం, 2 దీర్ఘఘనాల పొడవుల, వెడల్పుల, ఎత్తుల నిష్పత్తులు వరుసగా 5:4, 3:2, 2:1. సో పొడవుల నిష్పత్తి అంటే 5:4, L1:L2గా రాసుకుంటాం. అదేవిధంగా వెడల్పుల నిష్పత్తి అంటే 3:2, B1:B2గా రాసుకుంటాం, 3:2. అదేవిధంగా ఎత్తుల నిష్పత్తి అంటే H1:H2, సో 2:1గా రాసుకుంటాం. సో వాటి ఘన పరిమాణాల నిష్పత్తి అడిగా. సో మనకు ఆల్రెడీ దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా ఏంటి? LBH. కాబట్టి వీటికి మధ్య నిష్పత్తి కనుక్కోమంటున్నాడు కాబట్టి L1B1H1:L2B2H2 ఈ విధంగా చేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అదేవిధంగా ఎల్ అంటే ఎంత? 5 L1 అంటే 5, అదేవిధంగా B1 అంటే 3, అదేవిధంగా H1 అంటే 2. సో ఇది నెక్స్ట్ L2 అంటే 4, అదేవిధంగా B2 అంటే 2, అదేవిధంగా H2 అంటే 1. సో ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనకు
ముళ్ళు 15 ఇటు 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 ముళ్ళు 15 ఇటు 4 మిగులుతుంది. సో 15:4 అనేది ఆన్సర్గా వస్తుంది. 5 మీటర్లు, 3 మీటర్లు, 80 సెంటీమీటర్లు కొలతలు గల ట్యాంకులో ఎన్ని లీటర్ల నీరు పడుతుంది, ట్యాంక్ యొక్క సామర్థ్యం ఎంత అని అడగడం జరిగింది. సో ఇక్కడ 5 మీటర్లు ఇంటూ 3 మీటర్లు ఇంటూ 8 సెంటీమీటర్స్, సో ఇది ఎల్, ఇది బి, ఇది హెచ్. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ మీటర్లు 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు ఫ్రెండ్స్, 1 మీటర్కి 100 సెంటీమీటర్లు కాబట్టి దీన్ని సెంటీమీటర్లో మార్చుకోవాలి ఫస్ట్. సో 5 × 100 సెంటీమీటర్స్ ఎంత అవుతుంది, 500 సెంటీమీటర్స్ అవుతుంది. 3 × 100 సెంటీమీటర్స్ ఎంత అవుతుంది, 300 సెంటీమీటర్స్ అవుతుంది. సో 80 ఆల్రెడీ సెంటీమీటర్లు ఉంది కాబట్టి 80 సెంటీమీటర్లు. సో అయితే దీన్ని మనం ఇప్పుడు లీటర్లో మార్చాలంటే ఎలా అంటే ఫ్రెండ్స్, 1 లీటర్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్గా ఉంటుంది. అదేవిధంగా 1/1000 లీటర్స్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ క్యూబ్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని లీటర్లో మార్చాలంటే ఈ 1/1000 × లీటర్ చేస్తే కనుక మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో 500 × 300 × 80/1000 × ఇక్కడ మనకు లీటర్స్ అనేది వస్తుంది. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు చివరికి వచ్చేటువంటి ఆన్సర్ ఎంత అంటే 12,000 లీటర్స్ అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆన్సర్. సో ఒక పడవ యొక్క పొడవు 3 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు, దానిపై మనిషి నిల్చుంటే అది 1 సెంటీమీటరు మందం నీటిలో మునిగింది, అయినా మనిషి యొక్క ద్రవ్యరాశి ఎంత అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పొడవు ఎంత ఇచ్చాడు, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్స్, అదేవిధంగా వెడల్పు ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ లెక్కలు మనకి ఏమి ఇచ్చాడు రాసుకోవాలి 2 మీటర్స్. అదేవిధంగా హెచ్ అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనిషి దాని మీద నిల్చున్నప్పుడు అది లోపలికి పోయింది కాబట్టి అది హెచ్ అనేది అవుతుంది. కాబట్టి హెచ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్ మందం నీటిలో మునిగింది కాబట్టి 1 సెంటీమీటర్. సో ఇది మొత్తం ఇది సెంటీమీటర్లో ఉంది, ఇప్పుడు ఇది మీటర్లో ఉంది కాబట్టి దీని సెంటీమీటర్లో మార్చుకోవాలి. 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్లు కాబట్టి 3 × 100 = 300 సెంటీమీటర్స్, 2 × 100 = 200 సెంటీమీటర్స్, ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు మనిషి యొక్క ద్రవ్యరాశి ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్, 1/1000 kgగా మనకు వస్తుంది. మనకు ద్రవ్యరాశి అంటే ఏంటి, కిలోగ్రాములో కావాలి. సో 300 × L × B × H, సో 300 × 200 × 1/1000 చేస్తే అది కేజీలో మనిషి యొక్క బరువు వచ్చేస్తుంది. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఇంకా 2 0s 2 0s క్యాన్సిల్, ఇక 1 0 1 0 క్యాన్సిల్. సో మొత్తంగా 3 రన్లు ఎంత 6, సో 60 కేజీలు అనేది ఆన్సర్. 1000 చదరపు సెంటీమీటర్ల వైశాల్యంలో 5 సెంటీమీటర్ల వాన పడింది, అయిన వర్షపు నీటి యొక్క ఘనపరిమాణం ఎంత. సో ఫస్ట్ మీరు ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటంటే 1600 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం అని ఇచ్చాడు కాబట్టి, సో ఈ వైశాల్యం ఇది ఎల్, ఇది బి. సో లెంత్ బ్రెడ్త్ పొడవు వెడల్పు ఎంత ఇచ్చాడు మనకు, 1600 ఇవ్వడం జరిగింది మొత్తానికి. అయితే 5 సెంటీమీటర్ల వాన పడింది. సో వాన పడినప్పుడు ఏమైతే ఇక్కడ నీటి మట్టం పెరుగుతుంది కాబట్టి ఇట్లా ఇక్కడ ఈ మొత్తము 5 సెంటీమీటర్స్ అనుకోండి, 5 సెంటీమీటర్స్. సో దీన్ని ఎత్తు అనుకుంటాం ఇప్పుడు. సో ఎత్తు అనేది మనకి ఇప్పుడు ఎంత వచ్చినట్లు, 5 సెంటీమీటర్లు వచ్చినట్లు. సో ఇక్కడ ఇది చదరపు సెంటీమీటర్లు కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ మనకు మొత్తంగా ఎత్తు ఇచ్చారు, 1600 ఇచ్చారు. సో ఘనపరిమాణం మనకు తెలుసు, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో ఎల్బి అంటే ఎంత ఇక్కడ, 1600 × H, ఎత్తు ఎంత 5 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ / దీన్ని మీటర్లో మార్చుకోవాలంటే కనుక ఇప్పుడు సెంటీమీటర్ని మీటర్స్లో మార్చుకోవాలంటే 100 చేయాలి కాబట్టి 100 చేశారు. సో ఇది 2 0 2 0 పోయింది. సో 5 × 16 = 80 ఘనపు మీటర్లు ఆన్సర్. సో ఇవి మొత్తం ఒక్కొక్క మోడల్ చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ మోడల్ నుంచి కంపల్సరీగా ఎగ్జామ్ బిట్ అనేది రావడం జరుగుతుంది, కాకపోతే మీరు అది ఏ మోడల్ అనేది గ్రహించే అటువంటి టాలెంట్ మీలో ఉంటే చాలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, L × B × H, 50 మీటర్లు 30 మీటర్లు 60 సెంటీమీటర్ల కొలతలు గల గోడలో 6 మీటర్లు 5 మీటర్లు 40 సెంటీమీటర్ల కొలతలు గల ఎన్ని ఇటుకలను అమర్చవచ్చు అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ మీరు మీటర్లో ఇచ్చారా సెంటీమీటర్లో ఇచ్చారా తెలుసుకోవాలి. సో మీటర్లో ఉన్నట్లయితే దాన్ని సెంటీమీటర్లో మార్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. సో ఇక్కడ దీనికి ఎలా రావాలంటే ఆన్సర్ మనకి ఇప్పుడు, సో ఫస్ట్ ఇక్కడ గోడ యొక్క ఘనపరిమాణం ఎంత అనేది రావాలి, దాని తర్వాత / ఇటుక యొక్క ఘనపరిమాణం. సో గోడ యొక్క ఘనపరిమాణానికి ఇటుక యొక్క ఘనపరిమాణం ఎంత ఉంది అనేది వస్తే కనుక మనకు దీనికి సంబంధించి ఎన్ని ఇటుకలు ఉన్నాయనేది మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో గోడ ఘనపరిమాణం అంటే 50 మీటర్లు, సో మీటర్లను సెంటీమీటర్లో మార్చుకుంటే × 100 చేయాలి కాబట్టి 50 × 100 = 5000, × 30 × 100 = 3000, × 60 సెంటీమీటర్లు ఉంది కాబట్టి 60 × 60 ఉంచేసినాం. తర్వాత 6 మీటర్లు 6 × మీటర్ అంటే ఎంత, 100 అంటే సెంటీమీటర్లో, మీటర్లను సెంటీమీటర్లో మార్చుకోవడానికి × 100 చేయాలి ఫ్రెండ్స్, ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. సో 6 × 100 = 600, 5 × 100 = 500. సో 48 ఆల్రెడీ ఇది సెంటీమీటర్లను ఉంది కాబట్టి 40 సెంటీమీటర్లు. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే కనుక మొత్తం చేస్తే ఇక్కడ 25 × 3 వస్తుంది. సో ఇది 0 0s అని కొట్టేయండి ఫ్రెండ్స్, ఇంకా 25 × 3, సో 25 × 3 = 75, అంటే 75 ఇటుకలు అనేది వాడవచ్చు. సో ఇదొకటి కాన్సెప్ట్ లెక్క ఫ్రెండ్స్. దీర్ఘఘనం యొక్క ప్రతి భుజం అనేది 4వ వంతు అయితే దాని యొక్క ఘనపరిమాణం 8వ వంతు అవుతుంది. సో ఇది దీర్ఘఘనం అనేది మీకు ఐడియా రావాలి. సో ఈ దీర్ఘం యొక్క ప్రతి భుజం అనేది 4వ వంతు అంటే 1/4వ వంతు అవుతుందంట. సో కాబట్టి అంటే లెంత్ పొడవు అనేది కూడా 1/4 అవుతుంది, అదేవిధంగా బ్రెడ్త్ వెడల్పు కూడా 1/4 అవుతుంది, అదేవిధంగా ఎత్తు కూడా 1/4 అవుతుంది.
సో మనకు ఆల్రెడీ ఘనపరిమాణానికి అడిగింది కాబట్టి ఘనపరిమాణ ఫార్ములా తెలుసు ఏంటి, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. సో ఇలా చేసినట్లయితే 1/4 × 1/4 × 1/4 ఆన్సర్ ఎంత, 4 16 16 4 64. సో 1/64 అనేది దీనికి ఆన్సర్. ఇది కాన్సెప్ట్ లెక్క. సో ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్, ఇది దీర్ఘఘనం యొక్క ఇంపార్టెంట్ మోడల్. ఇది దీర్ఘఘనం యొక్క 3 వేరువేరు తలాల వైశాల్యాలు వరుసగా 84, 100, 64 చదరపు సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. అయినా ఘనపరిమాణం ఎంత అని కనుక్కోవాలి. సో ఘనపరిమాణం అంటే ఓవి. దీనికి సంబంధించి వేరువేరు తలాల వైశాల్యాలు అని ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఒకటే ఫార్ములా √(a1)(a2)(a3)గా చేయాలి. ఏ1 అంటే మనకు 82 చదరపు సెంటీమీటర్లు, అదేవిధంగా ఏ2 అంటే 100 చదరపు సెంటీమీటర్లు, అదేవిధంగా ఏ3 అంటే 64 చదరపు సెంటీమీటర్లు. సో ఇందులో నుంచి కనుక మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే బయటకు వచ్చేవంటి ఆన్సర్ మనకు 720 ఘనపు సెంటీమీటర్లుగా వస్తుంది. సో ఈ ఘనపు సెంటీమీటర్లు ఎందుకు వస్తుందంటే ఫ్రెండ్స్, లోపల సెంటీమీటర్ క్యూబ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ సెంటీమీటర్ సెంటీమీటర్ సెంటీమీటర్, సో సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ ఏమవుతుంది, సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. సో దాన్ని ఘనపు సెంటీమీటర్ అనొచ్చు, లేదా సెంటీమీటర్ క్యూబ్ అన్న కూడా అనవచ్చు. సో నెక్స్ట్, 40 మీటర్ల పొడవు 30 మీటర్ల వెడల్పు గల దీర్ఘ చతురస్రాకార స్థలం యొక్క మధ్యలో 30 మీటర్ల పొడవు, అదేవిధంగా 20 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతుతో ఒక గొయ్యిని తవ్వి వచ్చినటువంటి మట్టిని సమానంగా పరిచినప్పుడు ఆ మట్టి యొక్క ఎత్తు ఎంత అని అడగడం జరిగింది. ఇక్కడ ఇది చూడడానికి పెద్దగా ఉంది కానీ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో 40 మీటర్ల పొడవు 30 మీటర్ల వెడల్పు గల దీర్ఘ చతురస్రాకార స్థలం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డ్రాయ్ చేసుకున్నట్లయితే 40 × 30 ఈ విధంగా 30 40 అనేది లెంత్, అదేవిధంగా వెడల్పు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 30 మీటర్లు పొడవు, 20 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతు ఒక గొయ్యిని తవ్వారు. సో ఇది ఒక గొయ్యి. సో ఇది 30 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, అదేవిధంగా 10 మీటర్ల లోతుతోని ఒక గొయ్యిని తవ్వడం జరిగింది. అయితే అందులో నుంచి తీయగా వచ్చినటువంటి మట్టి అనేది ఇది మొత్తం మట్టి ఇది చుట్టూ ఉన్నది. సో ఆ మట్టి యొక్క ఎత్తు ఎంత అని అడగడం జరిగింది. సో ఫస్ట్ మనము అసలు దీని యొక్క వైశాల్యం ఎంత, అదేవిధంగా ఆ యొక్క లోపల మనం తీసినటువంటి మట్టి యొక్క అది 20 × 30 వెడల్పు ఉంది కదా, పొడవు వెడల్పు. సో దాని యొక్క వైశాల్యం ఎంత అనేది, ఘనపరిమాణం ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కుందాము. సో మట్టి యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కుంటే కనుక L×B×H కదా మన ఘనపరిమాణానికి ఫార్ములా. సో ఎల్ అంటే 30, బి అంటే 20, అదేవిధంగా హెచ్ అంటే 10. సో మొత్తంగా చేసినట్లయితే 6000 ఘనపు మీటర్లు వస్తుంది. ఆ తర్వాత స్థలం యొక్క వైశాల్యం ఎంత, సో స్థలం యొక్క వైశాల్యం అంటే ఈ 30 × 40 మొత్తం చేస్తే స్థలం యొక్క వైశాల్యం వస్తుంది. సో 40 × 30 మైనస్ ఈ 30 × 20 ఈ రెండుని తీసేసినట్లయితే మనకు వచ్చేదే ఉన్నటువంటి ఈ చుట్టూ ఉన్నటువంటి మట్టి ఉన్నటువంటి స్థల వైశాల్యం వస్తుంది. సో 40 × 30 మైనస్ ఈ 30 × 20 చేసినట్లయితే మొత్తంగా ఇది 1200, ఇది 600. 1200 నుంచి 600 పోతే 600 చదరపు మీటర్లు. సో ఇప్పుడు మనకు మట్టి యొక్క ఎత్తు కావాలంటే ఆ మొత్తం ఉన్నటువంటి ఘనపరిమాణం ఎంత బై అక్కడ ఉన్న దాని యొక్క వైశాల్యం ఎంత, ఓకే. సో దాని ఘనపరిమాణం బై దాని యొక్క వైశాల్యం చేస్తే మనకు వచ్చేదే దాని యొక్క ఎత్తు. సో ఘనపరిమాణం ఎంత అంటే 6000 అనేది ఇక్కడ మనకు వచ్చింది ఫస్ట్ మట్టి యొక్క ఘనపరిమాణం. నెక్స్ట్ ఇక్కడ వైశాల్యం ఎంత ఉంది మనకు, 600 వైశాల్యం అనేది మిగింది. సో ఇప్పుడు ఈ యొక్క 6000 × 600 చేస్తే ఎంత వస్తుంది, సో 10 మీటర్స్. సో దాని యొక్క ఎత్తు ఎంత అంటే ఈ మట్టి యొక్క ఎత్తు 10 మీటర్లు అనేది ఉంది. సో అవి దీర్ఘఘనానికి సంబంధించిన లెక్కలు ఫ్రెండ్స్. ఇప్పుడు ఘనానికి సంబంధించిన లెక్కలు వస్తున్నాయి. ఒక ఘనం యొక్క భుజము 12 సెంటీమీటర్లు, అయితే దాని యొక్క ఘనపరిమాణం ఎంత. సో మనకు భుజం అనేది 12 సెంటీమీటర్లు అని ఇచ్చారు. సో ఘనం యొక్క ఘనపరిమాణం కావాలంటే మనకు ఫార్ములా ఏంటి, a³. సో a³ అనేది ఎంత, a³ అంటే 12³, 12³ అంటే 1728. సో ఫార్ములా వస్తే కనుక ఈ లెక్కలు ఈజీగా చేసేయచ్చు. సో ఇక్కడ ఘనం యొక్క ఘనపరిమాణం 512 ఘనపు సెంటీమీటర్లు, అయినా దాని యొక్క పక్క తల వైశాల్యం ఎంత. సో మనకు అసలు ఏమి ఇచ్చాడు లెక్కలు చూసుకోవాలి. ఘనం యొక్క ఘనపరిమాణం, సో ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటి, a³. a³ ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 512 ఇచ్చాడు. అదేవిధంగా దాని యొక్క పక్క తల వైశాల్యం, పక్క తల వైశాల్యానికి ఫార్ములా ఏంటి, 4a². సో 4a² అంటే దాని యొక్క పక్క తల వైశాల్యానికి ఫార్ములా. సో ఈ 4a² ఎంత మనం కనుక్కోవాలి. సో ఈ 4a² మనకి ఏ అంటే ఏంటో తెలియదు, ఏ అంటే ఎలా రావాలంటే ఇక్కడ a³ ఇక్కడ 512 ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఏంటి రాబట్టుకోవచ్చు. సో a³ 512 అంటే 8 యొక్క క్యూబ్ అనమాట. సో 8³. సో ఈ క్యూబ్ పోతుంది, a=8 ఉంటుంది. సో ఏ అనేది మనకు వచ్చేసింది కాబట్టి 4a² × 4a² అంటే ఏంటి, ఇక్కడ ఏ అంటే 8 కాబట్టి 864, 4 64 256. సో ఇది దీనికి సంబంధించి ఆన్సర్. సో ఇక్కడ ఘనం యొక్క పక్క తల వైశాల్యం ఇచ్చారు 100 చదరపు సెంటీమీటర్లు, అయినా దాని యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత. సో ఘనం యొక్క పక్క తల వైశాల్యానికి ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, 4a² ఎంత, 100 చదరపు సెంటీమీటర్లు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అయినా దాని యొక్క సంపూర్ణ తల వైశాల్యం, సంపూర్ణ తల వైశాల్యం మనకు ఆ ఫార్ములా 6a². సో ఇక్కడ ఏ అనేది కనుక్కోవచ్చు. సో 4 అనేది దీంట్లో 20 సార్లు పోతుంది 100లో. సో a² = 25 అవుతుంది. సో a = ఇది కూడా 5² కాబట్టి స్క్వేర్ కొట్టుకుపోయి ఏజ్ కూడా 5 అవుతుంది. సో 6 × a² కాబట్టి ఏ ప్లేస్లో 5 ప్రవేశపెట్టినట్లయితే ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే 6 ×
ఐదైదులు 25, సో 6 25 ఎంత అంటే 150. సో ఇది ఆన్సర్ దీనికి సంబంధించి. నెక్స్ట్, సంపూర్ణ తల వైశల్యం 216 చదరపు సెంటీమీటర్లు, అయినా దాని యొక్క కర్ణం యొక్క కొలత ఎంత? ఇది కూడా ఘనానికి సంబంధించిన లెక్క. సంపూర్ణ తల వైశల్యం అంటే 6a² ఈక్వల్ టు 216 చదరపు సెంటీమీటర్లు, అయినా దాని యొక్క కర్ణం అంటే కర్ణానికి ఫార్ములా మనకి ఏం తెలుసు, √3a అని తెలుసు. సో ఇక్కడ ఏ అనేది మనం కనుక్కోవచ్చు దీని నుంచి. సో ఏ అనేది ఇక్కడ కనుక్కున్నట్లయితే 6 దీంట్లో 36 సార్లు పోతుంది. సో 36 అంటే ఇది 6² సో ఈ స్క్వేర్ స్క్వేర్ పోయినట్టయితే ఏజ్ కూడా 6 మిగులుతుంది. సో √3 ఇంటూ a, సో √3 ఇంటూ 6, సో 6√3 అనేది దీనికి సంబంధించి ఆన్సర్. సో వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది ఫ్రెండ్స్, కాబట్టి ఇంకొక పార్ట్ అనేది చేయదలుచుకున్నాను. ఇది కూడా చాలా లెక్కలు ఉన్నాయి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.